Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. NTR Kumarte Umamaheswari Yanta Greto Telsa ఆత్మహత్యతో కన్నమూసిన ఎన్టీఆర్ కూతురు ఉమామహేశ్వరికి సంబంధించిన మానవీయ కోణం ఇది. హైదరాబాద్లోని బంజారా హిల్స్ 12 పక్కగా ఉండే సీనియర్ ఎన్టీఆర్కు సంబంధించి కొన్నేళ్ల క్రిందట ఒక వివాదం రేగింది. ఎన్టీఆర్ మరణించే సమయానికి లక్ష్మీ పార్వతితో ఆ ఇంటిలోనే ఉండేవారు. ఆయన మరణించాక కూడా లక్ష్మీ పార్వతి ఆ ఇంటిలోనే నివసిస్తూ వచ్చారు. అయితే ఆ ఇల్లు అప్పటికే ఎన్టీఆర్ తన కూతుర్లలో ఒకరైన ఉమామహేశ్వరి పేరిట రాశారట. కూతురు పేరిట ఉన్న ఆ ఇంటిలో ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతితో కలిసి జీవిస్తూ వచ్చారు. ఎన్టీఆర్ మరణం తర్వాత లక్ష్మీ పార్వతితో నందమూరి కుటుంబం ఎలా వ్యవహరించిందో అందరికీ తెలిసిందే. ఇలాంటి క్రమంలో ఎన్టీఆర్ పెద్ద కూతురు పురంధేశ్వరికి ఆ ఇంటి మీద కూడా చూపు పడ్డట్టుగా అప్పట్లో వార్తలొచ్చాయి. లక్ష్మీ పార్వతిని రోడ్డు నెంబర్ 12 ఇంటి నుంచి ఖాళీ చేయించడానికి ఆమె ఎన్టీఆర్ మరణించిన వెంటనే ప్రయత్నాలు మొదలుపెట్టారట. ఆ ఇల్లు ఉమామహేశ్వరి పేరిట ఉండడంతో అటు నుంచి నరుక్కొచ్చే ప్రయత్నాలు చేశారట పురంధేశ్వరి. అప్పటికే ఉమామహేశ్వరి అమెరికాలో ఉంటున్నారు. దీంతో పురంధేశ్వరి తన సోదరి మీద ఒత్తిడి తీసుకురావడం మొదలుపెట్టారట. అయితే ఉమామహేశ్వరి మాత్రం తన పిన్నిపై ఒత్తిడి తీసుకురావడానికి పెద్దగా ఇష్టపడకపోవడం గమనార్హం. ఎంతైనా తన తండ్రి ఇష్టపడ్డ వ్యక్తి కావడంతో ఉమామహేశ్వరికి లక్ష్మీ పార్వతిపై కాస్త సాఫ్ట్ కార్నర్ ఉండేదంటారు. తన పేరు మీద ఉన్న ఇల్లు కావడంతో తనే ఆమెను ఖాళీ చేయించాలన్నట్టుగా పురంధేశ్వరి ఉమామహేశ్వరిపై ఒత్తిడి తీసుకువచ్చినా ఆ ఒత్తిళ్లు ఫలించలేదని సమాచారం. దీంతో చివరకు చేసేదేమీ లేక పురంధేశ్వరి కూడా కామ్ అయిపోయారంటారు. కానీ ఎన్టీఆర్ వారసులు ఆ వ్యవహారాన్ని అంతటితో వదలలేదు. చాలా ఏళ్ల తరువాత లక్ష్మీ పార్వతిని అక్కడ నుంచి ఖాళీ చేయించారు. ఉమామహేశ్వరి నుంచి పవర్ ఆఫ్ అటార్నీ నందమూరి సోదరులు ఒకరు పొందారు. వారు రంగంలోకి దిగి లక్ష్మీ పార్వతిని అక్కడ నుంచి ఖాళీ చేయించే పని పూర్తి చేశారు. ఆ ఇల్లు ఉమామహేశ్వరి పేరిట ఉన్నన్నాళ్ళు లక్ష్మీ పార్వతి అక్కడ ఉండగలిగారు. పవర్ ఆఫ్ అటార్నీ ఎన్టీఆర్ కొడుకుల్లో ఒకరి పేరిట వచ్చాక మాత్రం రోజుల వ్యవధిలోనే ఆమెను ఖాళీ చేయించారు. తన తండ్రి రెండవ పెళ్లి చేసుకున్న లక్ష్మీ పార్వతిని తన తండ్రి ఇష్టపడిన వ్యక్తిగా ఉమామహేశ్వరి కనీసం గుర్తించారు. మిగతా వారు మాత్రం దానిని పట్టించుకున్న దాఖలాలు ఉండవు.